नमस्ते वेलकम टू एवन टीवी न्यूज ना पेर लक्ष्मीनाथ इक डिटेल्स चूस्ते टीआरएस प्रभुत्वं वैद्य रंगानिकी पेद्दपीट वेसिंदनी प्रभुत्व चीफ विप दास्यं विनय भास्कर अन्नारु हनुमकोंडलोनि टीटीडी कल्याण मंडपंलो निर्वहिंचिन आरोग्य मेळानु आयन प्रारंभिंचारु ई कार्यक्रमंलो वैद्युलु प्रजलकु उचित वैद्य परीक्षलु निर्वहिंचारु प्रभुत्व आस्पत्रिलो प्रजलकु मेरुगैन वैद्य सेवलु अंदिस्तुन्नामनि तेलिपारु प्रैवेट ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ వినయ్ పిలుపునిచ్చారు. डेबई संवस पूर्त शुभ सदर्भ में भारत देश व्याप्त भारत राज पच्ची रे प्राथमिक हकल विद्या वैद्य पैना प्रत्येक श्रद्ध वह मरी रे प्राथमिक हकल अंदर की अबाट उ अंदर की अंदर उद्देश्य तो इंद्र प्रभुत्म का राष्ट्रीय गौरव కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అనేక మందికి ఈ రెండు ప్రాథమిక హక్కుల గురించి వివరించడం మరి సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు ఈ చారిత్రాత్మకమైనటి వరంగల్ నగరంలో ఈ హెల్త్ మేళాస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ హెల్త్ మేళాలో అనేక వ్యాధుల గురించి అవగాహన తో పాటు డయాగ్నోసిస్ తో పాటు ట్రీట్మెంట్ తో పాటు మరి మందులు కూడా కాస్ట్లీ అయినటువంటి మందులు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ హెల్త్ మేళాను ఉపయోగించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే కాకుండా ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి మనకు అనేక మరి క్రియల ద్వారా ఈ యోగా అయితేనేమి జుంబా అయితేనేమి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మండలం వేములలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర సాగుతోంది. అక్కడ ప్రసంగించిన అనంతరం బండి సంజయ్ పాదయాత్రగా మళ్లీ ప్రారంభించగా కొంతమంది టిఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రకు అడ్డు వెళ్లే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. టిఆర్ఎస్ కార్యకర్తల వైపుకు బీజేపీ కార్యకర్తలు దూసుకు వెళ్లారు. వెంటనే పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుని వారిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అక్కడే ఉన్న బీజేపీ నాయకురాలు డికే అరుణ తమ పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పి శాంతింపజేశారు. అనంతరం బండి సంజయ్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వారవలేకే టిఆర్ఎస్ దాడులు చేస్తుందని డికే అరుణ ఆరోపించారు. బీజేపీ నేతలపై దాడి జరుగుతున్నా పోలీసులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడికి ఘన స్వాగతం పలికారు నాయకులు కార్యకర్తలు. అనకాపల్లి జిల్లా వీమాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి జిల్లాకి వచ్చిన సందర్భంగా వీమాడుగులలో అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఘన స్వాగతం పలికారు. భారీ గజమాల వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రెండు ఊర్లో ఉన్న రాష్ట్రం ఉంది మామిడి పిల్లలందరూ రెండు చూసుకునేటప్పటికి తప్పనిసరిగా నేను ఎప్పుడు కూడా చిన్న కార్యక్రమానికి పెద్ద కార్యక్రమానికైనా మంచికైనా చెడుకైనా ఎవరి ఇంట్లో కార్యక్రమం జరిగినా ఎన్ని పనులు ఉన్నాయి అన్ని పక్కన పెట్టి కొత్త పేట అంటే నాకు మమకారం ఉంది కాబట్టి నేను వస్తాను. మీరు కూడా నన్ను ఆవేదంగా గౌరవిస్తున్నారు.
పెరిగిన పెట్రోల్ ఆర్టీసీ బస్ చార్జీలకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పరిటాల శ్రీరామ్ నాయకత్వంలో బాదుడే బాదుడు అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు కరెంట్ ఛార్జీలపై అధిక భారం వేసిన ప్రభుత్వాన్ని నడ్డి విరిచి త్వరలోనే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ముందొస్తామని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే ప్రజలు సరైన బుద్ధి చెప్తారన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పంట గ్యాస్ పెరిగిందని చెప్పి మహిళలందరూ రోడ్లు ఎక్కే పరిస్థితి జరుగుతుంది. సో ఈ రకంగా మొత్తం ఎక్కడ చూడు ఇదే రకమైన సమస్య. దాంట్లో ఈరోజు నిత్యావసర ధరలు కానీ అవన్నీ కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయి. దాని మీద చూసుకుంటే ఈరోజు ఈవెన్ బస్ ఛార్జీలు కూడా పెరగడం అనేది ప్రజల మీద తీరని భారం అనేది పడుతుంది. ఈరోజు ఎక్కడైనా ఇది తగ్గుతుందా ఏంటి పరిస్థితి అంటే ఇక మీద తగ్గే పరిస్థితి కనపడట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్టీసీ ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకున్నప్పటికీ ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి ఈ రకంగా రాబోయే కాలంలో ఇదే రకంగా పెంచుకుంటూ పోతే ఇక్కడ జీవన ప్రమాణాలు అనేవి మనిషి జీవనం ఎలాగా సాగించాలి అనే విషయంగా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని కూడా తెలంగాణ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జయచంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి నుండి విజయవాడ కనకదుర్గ గుడి వరకు తలపెట్టిన సైకిల్ యాత్ర జగ్గపేట చేరుకుంది. నేను నా నాయకుడు పేరిట చేపట్టిన సైకిల్ యాత్రకు ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని, రెండు తెలుగు రాష్ట్రాల యువతకు ఆయన చేసిన అభివృద్ధి నిదర్శనమని ఆంధ్ర రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు బోల రామకృష్ణ తెలిపారు. ఈ నెల 20న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ర్యాలీని నిర్వహించారు. సంస్కరణ పథకాలు తీసుకొచ్చిండు. ఇప్పుడు మన దేశంలో అనేక రాష్ట్రాలు దాన్ని పాటిస్తున్నాయి. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు ఏదైతే మోడీ గారు క్యాచ్ ద రెయిన్ అంటే వాన సుక్కలు పట్టుడు అని ఏదైతే నినాదం తీసుకొచ్చిండో అది చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితం ఇంకడు గుంతలను తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ మా తెలంగాణలో కానీ ఇక్కడ కానీ హరితహారం పేరు లేకపోతే అనేక పేర్లు పెట్టుకొని ఏదైతే నడుస్తున్నారో మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే పచ్చదనం పరిశుభ్రతను తీసుకొచ్చిండు. ఇవన్నీ కాకుండా ఒక్కటి తెలుగు ప్రజలు గమనించాలి, చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగంలో కాక బయోటెక్నాలజీ రంగంలో కూడా తీసుకొచ్చిండ్రు. ఆ 20 సంవత్సరాల క్రితం బయోటెక్నాలజీ అంటే ఎవరికి ఏం తెలియదు, కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది. అంటే మొన్న కోవిడ్ వచ్చింది, గత 2 సంవత్సరాలుగా అందరూ కోవిడ్తో బాధపడుతున్నారు, కానీ మన హైదరాబాద్లో కోవిడ్ వ్యాక్సిన్ తయారై ప్రపంచ దేశాలకు. కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండల కేంద్రంలో జలగం యువసేన ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ప్రధాన సెంటర్లో ఉన్న ప్రయాణికులకు, దుకాణదారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జలగం వెంకట్రావు జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జలగ వెంకట్రావు గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగినాయి, జరుపుకున్నాము. కార్యకర్తలందరం కలిసి కూడా అదేవిధంగా జలగం యువసేన ఆధ్వర్యంలో జలగ కరోనా సమయంలో కూడా అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు జలగ యువసేన నుండి చేయడం జరిగింది. పలు గ్రామాలు కొన్ని కూరగాయలు పంపిణీ చేయడం కానీ, లేకపోతే వికలాంగులను ఆదుకోవడంలో కానీ, ఇంకా ఇతరత్ర అన్ని కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జలగ యువసేన ఆధ్వర్యంలో చేస్తారు. మల్ల నుండి కొత్త నియోజకవర్గం నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకి మన కార్యకర్తలు అత్యంతంగా మన కృషి చేసి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పుడే కాదు జగన్ వెంకట్రావు గారి అభివృద్ధికి. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులు ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత సీఎం జగ్గరికి దక్కుతుందని ప్రకాశం జిల్లా కొండపి వైసీపీ ఇన్ఛార్జి మాధవశ్రీ వెంకయ్య అన్నారు. ప్రజలకు విశేష సేవలు అందించిన సచివాలయ వార్డు వాలంటీర్లకు ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు, సన్మానించారు కూడా.
కొండపి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అధ్యక్షతను జరిగింది. ప్రతిభ కనపరిచిన వార్డు వాలంటీర్లకు సేవ వజ్ర, సేవ రత్న, సేవ మిత్ర పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో కొండపి జడ్పీటీ సీమారెడ్డి అరుణ కుమారి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎస్ఏ రామకృష్ణ, మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ మండల ఆఫీసులో మన అధికార ప్రతినిధులు అదేవిధంగా అధికారులు అందరి సమక్షంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది భారతదేశంలోనే ఇలాంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యవస్థ. వీళ్ళు సేవాభావంతో పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థ వల్లనే కరోనా టైంలో కరోనాని బాగా ప్రివెంట్ చేయడం జరిగింది. ఈరోజు కరోనా పేషెంట్లు చాలా బాగా బతికి బయటపడ్డారంటే వాలంటరీ వ్యవస్థ వల్లే వాళ్ళు బయటపడటం జరిగింది. ఎందుకంటే 50 కుటుంబాలకి ఒక వాలంటరీ ఉండటం, 50 కుటుంబాల్లో జరిగేటువంటి ఎలాంటి పని అయినా కూడా, ఎలాంటి కార్డు కావాలన్నా కూడా, పెన్షన్ రావాలన్నా కూడా, ఏది కావాలన్నా కూడా ఈరోజు వాలంటరీ చేతుల్లో వాలంటరీ వ్యవస్థ ద్వారా చాలా త్వరగా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కరోనా టైంలో టెస్టులు ఎక్కువగా చేయటం, అదేవిధంగా వెంటనే ఐడెంటిఫై చేయటం, జబ్బుని ఐసోలేషన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఈరోజు ప్రపంచంలోనే మరణాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ నమోదు అవటం జరిగింది. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ మేమందరం కూడా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీములు నీతివంతమైన స్కీములు, నిజాయితీగా డైరెక్ట్గా. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలోని శారదా గార్డెన్ 2లో ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగుల కోసం పీజీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పరిగి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని నాయకులు సూచించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీపీ చైర్మన్ మనోహర్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, ఎంపీపీ అరవింద్రావు, జడ్పీటీసీ హరిప్రియ, దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, పుడూరు జడ్పీటీసీ మేఘమాల, పార్టీ నాయకులు కొప్పుల అనిల్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సురేందర్, ఏపీఎస్ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని తీసుకుంటూ మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. దాంతోపాటు మరి పరిగి కూడా వెనుకబడిన ప్రాంతం, మరి మీరందరూ కూడా, ఎందుకంటే జిల్లాలోనే అత్యధిక ఉద్యోగస్తుల నుంచి పరిగింది. ఇలా పోలీస్ సిబ్బంది కానీ, టీచర్లు కానీ, ఇతర ఉద్యోగులు అందరూ కూడా వేరే జీవితం పోల్చుకుంటే పరిగి మీదలో ప్రతి గ్రామంలో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి, మీరందరూ కూడా ఉద్యోగాలు రావాలని మరి ఉచితంగా కోచింగ్ ఏర్పాటు చేయాలని ఆలోచన గౌరవ కేటీఆర్ గారు చెప్పడం, గౌరవ మంత్రి గారు మా అందరిని కూడా కోఆర్డినేట్ చేసి మీరందరూ కూడా చేయండి, తప్పకుండా మాం సాధారణ ఉండదని వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి జనార్దన్ రెడ్డి అన్న చాలా గొప్పవారు, మేయర్ రాజేందర్ గారు, అదేవిధంగా శ్రీరామరెడ్డి అన్న గారు, నాగరాజు గారు. పెద్దపల్లి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో గర్భస్థ శిశువు ప్రాణాలు కోల్పోయింది. సహజ కాన్పు పేరిట నార్మల్ డెలివరీ చేసేందుకు వివిధ రకాల ఎక్సర్సైజులు చేయించి చివరికి గర్భస్థ శిశువు మృతికి కారణమయ్యారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నవజాత శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో డ్యూటీ డాక్టర్పై కేసు నమోదు చేసి జరిగిన ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నార్మలే కావాలి. అక్కడ మాకు కలెక్టర్ నుంచి టైమింగ్ మా ఇంటి పేరు రాజు, మా ఇంటి పేరు రాజకుమారి.
నిర్మల్ జిల్లా భైంస ఆరాధన హాస్పిటల్ సౌజన్యంలో డాక్టర్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ సీనియర్ గుండె వైద్య నిపుణులు మోహన్ ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్లో బీపీ షుగర్ టెస్టులు నిర్వహించారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ గల్లీ సర్పంచ్ ఆలకొండ సాయినాథ్, ఉప సర్పంచ్ నిమ్మలగట్టు కోశాధికారి కాశీనాథ్, మాజీ సర్పంచ్ కుండ రాజలింగు, కొర్వ చిన్నన్న మెంబర్స్ పాల్గొన్నారు. మన పెన్షన్లు మొట్టమొదటిసారి అంటే ఇది కలుపుకోవడం మొదటిసారి మన కార్డియాలజీ మన హాస్పిటల్లో ఉన్నాయి. కుడి కుడి ఎంపీ ఫెసిలిటీస్ మధ్యలో ఉన్నాయి. ఇది మన ఏరియాలో హార్ట్ పేషెంట్ చాలా ఎక్కువ ఉన్నారు. స్క్రీనింగ్ కోసమని మనకు ఇక్కడ నాలుగు మంది నుంచి క్యాబ్ నిర్వహిస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి హార్ట్ ఫెసిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దాని గురించి అని మన ఎంత పెద్ద ఏరియాలో చెప్పాలి. తాలూకా నుంచి బాగా కేసెస్ ఉన్నాయి. దానికి ఫుల్ టైం కార్డియాలజీ లేకుండా నా సౌకర్యం మనం ఆరాధన దాని విధంగా మనం కొద్ది దగ్గర కొంచెం స్క్రీనింగ్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్ అని పెడుతున్నాం. దీంట్లో ఇది ఉచితంగా చేస్తున్నాం. దీంట్లో ఉచితంగా ఈసీజీ కానీ షుగర్ టెస్ట్, రక్త పరీక్షలు, కన్సల్టేషన్, బీపీ టెస్ట్ ఇవన్నీ ఇంకా హార్ట్ సంబంధించిన షుగర్ సంబంధించిన పరీక్ష కానీ మనం నిర్వహిస్తున్నాం ఉచితంగా. ఇది ఇలాంటి ఒక షుగర్ టెస్ట్ ముందు నుంచి ఇలాంటి క్యాంపులు అన్ని దగ్గర ఉంటాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం విద్యానగర్ కాలనీలో 3 ఇళ్లలో చోరీ జరిగింది. 350,000 రూపాయల నగదు, బంగారం, దొంగలు చోరీ చేశారని బాధిత కుటుంబాలు తెలిపాయి. పోలీసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని వారు తెలిపారు. బైకులతో వచ్చి తాళాలు పగలగొట్టి చోరీ జరిగిందని ఎస్ఐ రజనీకాంత్ అన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని ఎస్ఐ వివరించారు. మేము ఉంటాం. ఫస్ట్ క్వశ్చన్ మా మామయ్య వాళ్ళు ఉంటారు. సెకండ్ క్వశ్చన్ లో మేము ఉంటాం. ఇది మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల మేమందరం ఆ పోర్షన్ లో పడుకున్నాం. దీనికి లాక్ వేస్తున్నాం. లాక్ వేస్తే మార్నింగ్ 5 o'clock లేచి లాక్ ఓపెన్ చేద్దామని చూసేసరికి ఆల్రెడీ లాక్ ఓపెన్ అయిపోయింది. మేము చూసేసరికి బీరువాళ్ళు అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి. చూస్తే అందులో 1 lakh మనీ, 2 lakhs, 2 lakh గోల్డ్ లేకపోతే లేదు, వాచెస్ మిస్ అయినాయి. ఇంకా ఇవైతే మేము ఫైండ్ చేసినాయి. అంతేకాకుండా ఈ గల్లీలో ఇంకా 2 houses కూడా వస్తాయి. అంటే మేము పక్కనే ఉండి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నప్పటికీ మేము మాది మేము కాపాడుకోలేకపోయినాం. సుమారుగా 1 lakh నెట్ అయితే 93,000 మీద చేంజెస్ అయితే ఉన్నాయి. పిల్లలు ఈవెన్ పిల్లల కాయిన్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. దెన్ నాకు చుట్టా చుట్టినది ఆర్నమెంట్ కాదు, జ్యువెలరీ కాదు, నెట్ గోల్డ్, 2 tulas చుట్టూ చూచింది. అది కూడా లేదు, వాచెస్ లేవు, కొత్త వాచెస్ వస్తుంది. 3 ఇళ్లలో కూడా దొంగతనం జరిగింది. వాళ్ళు ఆ ఇళ్ళలో కూడా ఎవరు లేరు. తాళాలు ఉండడం వలన వాళ్ళు వచ్చి తాళాలు కట్ చేసుకొని ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం చిన్నర ఉండడం చేయడం జరిగింది. అమౌంట్ ఎంత అంతవరకు అంటే వాళ్ళు ఓనర్స్ ఎవరు రాలే లేదు. వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని ఇంకా పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. దాని మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. ముస్లిం కూడా వస్తుంది వచ్చి మొత్తం.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మే 1వ తేదీ నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది. భక్తులు కొండపైకి ఎక్కలేనంతగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఈ మార్గాన్ని మూసివేసిన టీటీడీ మరమ్మతులు చేపట్టింది. ఈ క్రమంలో 5 నెలల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం మళ్లీ తెరుచుకోనుంది. ఈ సందర్భంగా టీటీడీ సభ్యులు ప్రోకర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడేలా మరమ్మతులను పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అలిపిరి నడక మార్గం భక్తులకు అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి శ్రీవారి మెట్టు మార్గం కూడా అందుబాటులోకి రానుంది. దీంతో ఇరు మార్గాల ద్వారా భక్తులు కొండపైకి చేరుకునే వెసులుబాటు లభించనుంది. శ్రీవారి మెట్టు మార్గం తెరుచుకోకుండాపై భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కరోనా కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు 1000కి దిగునే నమోదవుతున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి 2000ను దాటేసింది. గత 24 గంటల్లో 2183 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపు 90% మేర పెరిగింది. ఇదే సమయంలో కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది. గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి. అయితే వీటిలో 62 బ్లాక్ లెగ్ మరణాలు ఉన్నప్పటికీ అంతకు ముందు రోజుల్లో పోలిస్తే మరణాల సంఖ్య భారీగానే పెరిగింది. ఇక రోజువారీ పాజిటివ్ రేటు 0.31% నుండి 0.83% పెరిగింది. మరోవైపు 4th వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్ నిబంధనలు మళ్లీ అమలు చేయాలని తెలంగాణ వైద్య శాఖ భావిస్తున్నట్టు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్. నమస్తే.